ఆర్వై జోన్లో ఇళ్ల నిర్మాణంపై సుప్రీంకోర్టుకు వెళ్లనుంది ఏపీ ప్రభుత్వం హైకోర్టు ఇచ్చిన స్టేను తొలగించాలని అత్యున్నత ధర్మాసనాన్ని కోరనుంది ఆర్పై జోన్లో ఇళ్ల నిర్మాణంపై స్టే విధించింది ఏపీ హైకోర్టు ఇళ్ల నిర్మాణాలు నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులిచ్చింది హైకోర్టు హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయనుంది ఏపీ సర్కార్ జోన్ జోన్లో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు స్టేను సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతి కూడా ఏపీలో భాగమేనని అక్కడ పేదలు దళితులకు భూములు ఇచ్చామన్నారు గత ప్రభుత్వం కాలేజీలకు ప్రైవేటు సంస్థలకు భూములు ఇచ్చిందని మరి వాళ్లు బయట వాళ్ళు కాదా అని ప్రశ్నించారు ఈరోజు అక్కడ జరుగుతున్న పోరాటం ఏదైతే నడుస్తుందో రెండు వర్గాల మధ్య రెండు శక్తుల మధ్య రెండు ఇంట్రెస్ట్ మధ్య జరుగుతుంది అసలు నాకు అర్థం కాదు ఏంటంటే అమరావతి అనేది ముప్పై వేల మందో ఎంతమందో ఇచ్చిన భూములు వాళ్ళలో చాలా వరకు చేతులు మారినాక అసలు అక్కడ రైతులు స్టేక్ హోల్డర్స్ కావడము ఏదైతే ఇప్పుడు ఆర్గ్యుమెంట్ వాళ్ళు తీసుకుంటున్నారు వాళ్ళ ఇష్టాల ప్రకారం నడవడం అంటే అదే రియల్ ఎస్టేట్ వెంచరా